ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి పవర్ ట్రాక్ షోరూమ్ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది ఈ షోరూమ్ వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఉండడం అయితే జరిగిందనమాట ఈ షోరూమ్కి అయితే మేమైతే ఈరోజు అయితే విజిట్ అయితే చేసామన్నమాట ఈరోజు వచ్చేసరికి హీరో ఫార్టీ ఫైవ్ బండి ఫుల్ రివ్యూ అయితే మీకు అయితే ఇవ్వబోతున్నాను అనమాట ఫ్రెండ్స్ ఈ బండ్ వచ్చేసి సెవెన్ ఫార్టీ సెవెన్ హెచ్పి బండ్ అనమాట హీరో ఫార్టీ ఫైవ్ ప్లస్ బండ్ అనమాట ఈ బండ్ వచ్చేసరికి ఈ బండి వచ్చేసరికి ఈ బండి వచ్చేసరికి డీజిల్ సేవర్ బండి అనమాట డీజిల్ అయితే చాలా సేవ్ చేస్తుంది మహేంద్ర తర్వాత పవర్ ట్రాక్ అనే మనమైతే అయితే చెప్పుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ బండి ఇంజన్ వచ్చేసి మూడు సిలిండర్ల ఇంజన్గా గా పవర్ ట్రాక్ షోరూమ్ అయితే మనకైతే చెప్పారు ఫ్రెండ్స్ బండి యొక్క సీసీ వచ్చేసరికి రెండు వేల ఆరు వందల ఎనభై సీసీగా గా షోరూమ్ వాళ్ళు అయితే మనకు చెప్పారు మన ఇంజన్ వచ్చేసి ఏవిఆర్ ఇంజన్ ఇది వచ్చేసి అడ్వాన్స్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఉందన్నమాట ఈ టెక్నాలజీతో మనకైతే ఏం ఉపయోగం అంటే ఇది వచ్చేసి ఎంత లోడ్ ఉన్న గుంజడం అయితే జరుగుతుంది అందుకని లోడ్ మ్యాక్స్ అయితే పేరు అయితే పెట్టడం అయితే జరిగింది ఎంత లోడ్ ఉన్న గుంజన అలాగే డీజిల్ అయితే సేవ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ బండి బానర్ వచ్చేసి సింగిల్ పీస్ బానట్ అనమాట ఈ బండి కలర్ మెటాలిక్ కలర్ తోటి అయితే రూపొందించడం అయితే జరిగింది ఇదైతే ఫుల్లీ కార్ కార్కి ఎలా ఏ కలర్ అయితే ఉపయోగిస్తారో ఈ ట్రాక్టర్కి అయితే ఆ కలర్ అయితే ఉపయోగించడం అయితే జరిగింది దీనివల్ల ఏం ఉపయోగం అంటే ఈ ఈ బండి కలర్ అనేది ఎక్కువ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ బండి ఒక స్టేరింగ్ దగ్గరికి వెళ్తే ఈ బండి వచ్చేసి పార్ష్యూరింగ్ అనమాట పార్ష్యూరింగ్ బండి అనమాట ఇది వచ్చేసి బండికి వచ్చి బండికి వాడిన పార్షనింగ్ హైడ్రాలిక్ సిలిండర్ వచ్చేసి డ్యూయల్ అటాచ్ సిలిండర్ అనమాట దీనివల్ల ఏం ఉపయోగం అంటే డ్ర ఇప్పుడు డ్రైవర్కి ఎక్కువ అలసటగా అనిపించాలన్నమాట సులువుగా ఉంటుంది ఇప్పుడు మలుపులలో మలుపుకోవడం అంటే మనం ఇప్పుడు కల్టివేటర్ వాడతాం కల్టివేటర్ మలుపుకోవడం అంటే కొంచెం హార్డ్ ఉంటుంది దీనివల్ల దీనివల్ల డ్రైవర్కి వచ్చేసి ఎక్కువ అలసట రాదు దాంతోపాటు డ్రైవర్ వచ్చేసి ఎక్కువ పని అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బండి లైట్స్ దగ్గరికి వెళ్తే ఇవి ఫ్రంట్ అయితే ఫోర్ లైట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మెయిన్ మెయిన్ టూ లైట్స్ వచ్చేసరికి మనకి ఎందరికి ప్రతి ట్రాక్టర్కి ఉండటది కానీ మీన ఉన్న రెండు రెండు లైట్స్ చూసారా అది వచ్చేసి స్పెషల్ అనమాట ఫ్రెండ్స్ దేనికి స్పెషల్ అంటే ఇప్పుడు మెయిన్ లైట్స్ వచ్చేసరికి మనకైతే దగ్గర దగ్గరలో ఏ లైట్ ఇప్పుడు నైట్ టైం వెళ్తే దగ్గరలో ఏది కనిపిస్తుంది అది కనిపిస్తుంది ఆ మెయిన్ లైట్స్ టూ స్పెషల్ లైట్స్ వస్తే ఇప్పుడు మనకు దూరంగా ఉన్నది కూడా మనకైతే ఈజీగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది దానివల్ల మనకైతే ఎక్కువ ఇబ్బంది అయితే జరగదు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు బండి మెయిన్ గేర్ గేర్ బాక్స్ దగ్గరికి వెళ్తే ఈ బండికి వచ్చేసరికి సైడ్ గేర్ బాక్స్ సిస్టమ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట దీంతో పాటు దీనికి వచ్చేసి ఎల్ఈడి ఎల్ఈడి వచ్చేసి ఎల్ఈడి మీటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దగ్గరికి వెళ్తే ఈ బండికి వచ్చేసి సింగిల్ క్లచ్ అయితే ఉంది ఇది దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది వచ్చి సినామిక్స్ క్లచ్ అని మన భాషలో అంటే అన అయితే జరుగుతుంది సినామిక్ క్లచ్ అని అంటారు సింగిల్ క్లచ్ అయితే ఉండడం అయితే జరిగింది దీనికి వచ్చేసరికి ఈ బండికి వచ్చేసి డిఆర్పిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట గేర్ సిస్టమ్ వచ్చేసి ఎయిట్ అయితే ఫార్వర్డ్ అండ్ టూ రివర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది బండి వచ్చే బండి వచ్చి బండి యొక్క బ్యాక్ టైర్స్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇవ్వడం అయితే జరుగుతుంది మన బ ఈ బండికి వచ్చేసి హైడ్రాలిక్ హైడ్రాలిక్ సిస్టమ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజీస్ దాకా అల్కా అయితే లేపడం అయితే జరుగుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి అయితే ఇంతే మరో మరొక ట్రాక్టర్ రివ్యూతో మీ అయితే రావడం అయితే జరుగుతుంది అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ అండ్ లైక్ చేయండి